నేనెవరికీ కనిపించని ప్రదేశంలో మరణించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా మరణంపై ఎవరూ కన్నీరు కార్చకూడదు, ఎక్కడా చర్చ జరగకూడదు అని గొప్పగా ప్రకటించిన ఆ మహావీరుడు బతికింది తక్కువ కాలమే అయినా. స్వాతంత్ర్యోద్యమ సమయంలో యువతపై చెరగని ముద్ర వేశారు. భగత్ సింగ్ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి బాంబును తయారు చేస్తూ అమరుడయ్యారు ఆయనే భగవతి చరణ్ కోహ్రా. ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్లో 1903 నవంబర్ 15 ఉన్నత కుటుంబంలో భగవతి చరణ్ ఓహ్రా జన్మించారు. తండ్రి రాయ్ బహుద్దర్ శివచరణ్ రైల్వే అధికారి. ఓహ్రాకు దుర్గాదేవితో చిన్న వయసులోనే వివాహమైంది. ఆమె కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసి దుర్గాబాయిగా వినితకెక్కారు. ఓహ్రా స్థానిక ఎఫ్సి కళాశాలలో 1921 ఇంటర్ పాస్ అయ్యారు. బిఏ చదివేందుకు లాలా లజపత్ రాయ్ స్థాపించిన నేషనల్ కళాశాలలో చేరారు. డిగ్రీ చదువుతున్నప్పుడే భగత్ సింగ్, సుఖ్దేవ్, యశ్పాల్తో స్నేహం కుదిరింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ విరమించడం వీరెవ్వరికీ నచ్చలేదు. దేశంలోని పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వ్యవసాయ రంగ సమస్యలపై తరచూ ఆందోళన చెందేవారు. అదే సమయంలో రష్యాలో బోల్షెవిక్ విప్లవం 1917 సంభవించిన తీరుపై ఓహ్రా ముగ్ధుడయ్యారు. మన దేశానికి సోషలిజంతోనే మేలు జరుగుతుందని నమ్మి భారత కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. ఎంఎన్ రాయ్ రచనలను, మార్కిస్టు సాహిత్యాన్ని భారత్కు రహస్యంగా తెప్పించి యువతకు చేరవేశారు. అయితే కమ్యూనిస్టులు తాను ఊహించినంత దూకుడుగా లేరనే అసంతృప్తితో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఏకు దగ్గరయ్యారు. ప్రభావవంతంగా రాయడం, గొప్పగా ప్రసంగించటం, విస్తృతంగా అధ్యయనం చేయటం ఓహ్రాకున్న ప్రత్యేకత. దాంతో వివిధ విప్లవ సంస్థలకు భావజాలాన్ని నిర్దేశించారు. భగత్ సింగ్, సుఖ్దేవ్తో కలిసి 1926 నవజవాన్ భారత్ సభ అనే విప్లవ సంస్థను స్థాపించారు. దీనికి ప్రచారకర్తగా అధ్యక్షుడిగా పనిచేశారు. నేతల మత రాజకీయాలను ఓహ్రా నిర్వద్వంగా విమర్శించేవారు. మత రాజకీయాలను చేస్తున్నారనే కోపంతో 1926 జరిగిన ఎన్నికల్లో లాలా లజపత్ రాయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్బిఎస్ హెచ్ఆర్ఏల్లో సభ్యులుగా చేరేవారు. తాము మతాలకు అనుకూలం కాదని, ఇతరుల మతాలను విమర్శించబోమని ప్రతిజ్ఞ చేయాలనే నిబంధన విధించారు. 1927 జరిగిన ఆంగ్లేయ పోలీస్ అధికారి శాండర్స్ హత్యకు భగత్ సింగ్ బతుకేశ్వర్తో కలిసి ఓహ్రా ప్రణాళిక రచించారు. ఢిల్లీలో 1928 సెప్టెంబర్లో యువ విప్లవకారులంతా రహస్యంగా సమావేశమై హెచ్ఆర్ఏను పునర్వ్యవస్థీకరించి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చారు. కరపత్రాల ద్వారా ప్రచారం అనే అంశంపై ఓహ్రా ప్రసంగించారు. యువతను ఆకర్షించడానికి విప్లవకారులు ఆంగ్లేయ ప్రభుత్వంపై విస్తృతంగా భౌతిక దాడులకు పాల్పడాలని సూచిస్తూ హెచ్ఎస్ఆర్ఏకి మేనిఫెస్టోను రాశారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు విసిరి స్వచ్ఛందంగా అరెస్ట్ అయిన భగత్ సింగ్, బటుకేశ్వర్లతో పాటు ఓహ్రా పైన కేసు నమోదైంది. అయితే అప్పటికీ ఆయన కోల్కతాకు పారిపోయారు. భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తులను జైలు నుంచి బయటకు తేవడానికి ఓహ్రా తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకు నిధులు సమీకరణకు చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి పంజాబ్లోని అహ్మద్గఢ్ దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం అప్పటి వైస్రాయ్ ఇర్రు ప్రయాణిస్తున్న రైలుపైన 1929 డిసెంబర్ 23 సొంతంగా తయారు చేసిన బాంబును విసరగా అది గురితప్పింది. వీరి చర్యను ఖండిస్తూ గాంధీజీ ద కల్ట్ ఆఫ్ బాంబ్, బాంబులతో ఆరాధన పేరిట వ్యాసం రాశారు. దీన్ని నిరసిస్తూ ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే ఓహ్రా రాశారు. అందులో ఆంగ్లేయులను వెళ్ళగొట్టడానికి విప్లవం రావాల్సిన అవసరాన్ని, అందుకు హింసను ఆయుధంగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇది దేశంలో సంచలనం సృష్టించింది. అనంతరం జైలు గోడలు బద్దలు కొట్టి భగత్, బతుకేశ్వరులను బయటకు తీసుకురావాలని ఓహ్రా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు
లాహోర్లోని రావి నది ఒడ్డున బాంబును పరీక్షిస్తుండగా దురదృష్టవశాత్తు అది చేతిలో పేలడంతో 1930 May 28 దుర్మరణం పాలయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 26 ఏళ్ళు మాత్రమే. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.